హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ. హైదరాబాద్లో ఎన్ని సివిల్ పోస్టులు ఉన్నాయి, కేటగిరీ ఎన్ని ఉన్నాయని వీడియో తెలుసుకుందామండి. ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నానండి, నేను 20% ఓపెన్ కేటగిరీ తీసేసిన తర్వాత రిమైనింగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయో ఆ పోస్టులకు మాత్రమే కేటగిరీ వైజ్ పర్సంటేజ్ తెలంగాణ సబార్డినేట్ రూల్స్ ప్రకారం తీసుకొని చేయడం జరుగుతుందండి. మొత్తం టోటల్ పోస్టులకు కాదు, 20% ఓపెన్ తీసేసిన తర్వాతనే. మిగతా అన్ని పోస్టులు తెలంగాణలో ప్రతి ఒక్క ఓసీలో బీసీలో ప్రతిదానిలో 20% ఇస్తారు, కానీ పోలీస్ కానిస్టేబుల్లో ఓపెన్ 20% ఫస్టే తీసేయడం జరుగుతుంది అన్ని పోస్టులలో. సో ఒకసారి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, సార్ మొత్తం టోటల్ పోస్టులలో మేము చూసుకున్నాం, మీరు వేరే రకంగా చెప్తున్నారని. సో 20% ఓపెన్ తీసేసి చూసుకోండి, ఇదే ఉంటుంది. ఇక విషయానికి వస్తే, హైదరాబాద్లో మొత్తం 906 పోస్టులు ఉన్నాయండి సివిల్ పోస్టులు. అందులో 20% ఓపెన్ తీసే 20% ఓపెన్లో 181 పోస్టులు ఉన్నాయి. రిమైనింగ్ 725 పోస్టులు ఉన్నాయి. ఈ రిమైనింగ్ 725 పోస్టులలోనే కేటగిరీ ఎన్ని పోస్టులు ఉన్నాయో నేను చెప్తున్నాను, చూసుకోండి. ఈ మొత్తం పోస్టులలో ఒక 2% మాత్రం ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటాయండి, నేను దాన్ని తీసుకోలేదు. అప్రాక్సిమేట్గా ఇవే పోస్టులు ఉండే అవకాశం అయితే ఉన్నది. ఇక రిమైనింగ్ 725 పోస్టులలో ఓపెన్లో 362 పోస్టులు ఉన్నాయండి మొత్తం పోస్టులు. ఇక ఓపెన్లో హారిజాంటల్ రిజర్వేషన్ చూసుకున్నట్టయితే జనరల్లో 148, ఉమెన్లో 121, స్పోర్ట్స్ పర్సన్కి 7, ఎన్సీసీలో 11, హోంగార్డ్కి 54, సిపిపి 14, సిడిఐ 7. అదేవిధంగా బీసీఏలో 50 పోస్టులు, బీసీబీలో 73 పోస్టులు, బీసీసీలో 7 పోస్టులు, బీసీడీలో 50 పోస్టులు, బీసీఈలో 29 పోస్టులు, ఎస్సీలో 109 పోస్టులు, ఎస్టీలో 43 పోస్టులు ఉన్నాయండి. ఈ కేటగిరీ వైజ్ చూసుకున్నా కూడా, కేటగిరీ వైజ్లో కూడా హారిజాంటల్ రిజర్వేషన్ చూసుకుంటే బీసీఏలో జనరల్ 20, ఉమెన్ 17, ఎంఎస్పి 1, ఎన్సీసీ 2, హెచ్జి 7, సిపిపి 2, సిడిఐ 1 ఉన్నాయి. బీసీబీకి వచ్చేసి జనరల్ 31, ఉమెన్ 24, ఎంఎస్పి 1, ఎన్సిసి 2, హోంగార్డ్ 11, సిపిపి 3, సిడిఐ 1 ఉన్నాయి. బీసీసీకి వచ్చేసి జనరల్ 4, ఉమెన్కి వచ్చేసి 2 ఉన్నాయి, హోంగార్డ్కి వచ్చేసి 1 ఉన్నాయి, మిగతా అన్ని 0 పోస్టులు ఉన్నాయండి. బీసీడీకి వచ్చి జనరల్లో 20 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి 17, ఎంఎస్పి 1, ఎన్సిసి 2, హోంగార్డ్ 7, సిపిపి 2, సిడిఐ 1 పోస్టులు ఉన్నాయి. బీసీఈకి వచ్చేసి జనరల్లో 14 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి 10 పోస్టులు ఉన్నాయండి, హోంగార్డ్కి 4 పోస్టులు, సిపిపి 1 పోస్టులు ఉన్నాయి, మిగతా పోస్టులన్నీ 0 పోస్టులు ఉన్నాయండి. ఎస్సీకి వచ్చేసి జనరల్లో 46, ఉమెన్కి 36, ఎంఎస్పి 2, ఎన్సిసి 3, హోంగార్డ్ 16, సిపిపి 4 పోస్టులు, సిడిఐ 2 పోస్టులు ఉన్నాయి. ఎస్టీకి వచ్చేసి జనరల్ 21, ఉమెన్కి 14, ఎన్సిసికి 1 ఉన్నాయండి, హోంగార్డ్కి 6 పోస్టులు, సిపిపికి 1 పోస్టులు, మిగతా పోస్టులు 0 పోస్టులు ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దీన్ని తెలంగాణ సబార్డినేట్ రూల్ ప్రకారమే నేను చేయడం జరిగింది, అది రిమైనింగ్ పోస్టులకు మాత్రమే ఓపెన్ 20% తీసేసిన తర్వాతనే. మీరు దయచేసి ఒకవేళ మీకు సజెషన్స్ ఇవ్వాలనిపించినా, ఒకవేళ దీంట్లో ఏమైనా తప్పులున్నా కామెంట్ చేయండి, నెగిటివ్ కామెంట్ మాత్రం వద్దు. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డిస్ట్రిక్ట్ సంబంధించిన సివిల్ పోస్టులు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయని తెలుసుకోవాలనిపిస్తే కింద కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వీడియో వేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.